సో ఏపీకి చూసుకున్నట్లయితే ఏపీకి చూసుకున్నట్లయితే ఒకేసారి రెండు వందే భారత్ రైళ్ళు శాంక్షన్ ఆదివారం నాడు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఆదివారం నాడు ఒకేసారి రెండు వందే భారత్ రైళ్ళు అయితే ఏపీకి శాంక్షన్ చేయనున్నారు శాంక్షన్ చేయడం జరిగింది ప్రారంభించబోతున్నారు ముందుగా ఇది ఒకటి ఒక చూసుకున్నట్లయితే హైదరాబాద్ బెంగళూరు మధ్య అనమాట వందే భారత్ రైలు ఈ నెల ఇరవై ఆరున ప్రారంభం కాబోతుంది కాచిగూడ యశ్వంత్పూర్ మధ్య రాకపోకలు సాగించే ఈ రైలు ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అయితే ప్రారంభిస్తారు కాచిగూడ రైల్వే స్టేషన్ మీదుగా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో దీన్ని అయితే పాల్గొంటారు మిగిలిన వారందరూ అయితే కాచీగూడలో ఉదయం ఐదున్నరకు బయలుదేరుతుంది మహబూబ్ నగర్ కర్నూలు అనంతపురం ధర్మవరం హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు ఇది యశ్వంత్పూర్ అయితే చేరుకుంటుందన్నమాట అంటే మనకి తెలంగాణలో మహబూబ్ నగర్ దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు అనంతపురం ధర్మవరం హిందూపురం ఈ స్టేషన్లు అయితే ఆగుతుందన్నమాట అలాగా రాత్రి మళ్ళీ యశ్వంత్పూర్లో రాత్రి పదకొండు పదిహేనుకు అక్కడ రెండు తిరిగి రెండు నలభై ఐదు గంటలకు యశ్వంత్పూర్లో బయలుదేరి రాత్రి పదకొండు పదిహేనుకు కూడా చేరుకుంటుంది దీంతో సహా ఈ నెల ఇరవై నాలుగున ప్రధాని మోడీ గారు ఒకేసారి తొమ్మిది వందే భారత్ రైలు ప్రారంభిస్తున్నారు వాటిలో మరొకటి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే విజయవాడ చెన్నై విజయవాడ చెన్నై వందే భారత్ కూడా ఉందన్నమాట అయితే విజయవాడ చెన్నై అనేది రైలు విజయవాడలో ప్రారంభమై తెనాలి ఒంగోలు నెల్లూరు రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్కి అయితే వెళ్తుంది గురువారం మినహా మిగిలిన రోజుల్లో నడిచే ఈ రైలు రోజు ఉదయం విజయవాడలోని ఐదు ముప్పై నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు పదికి అయితే చేరుకుంటుంది చెన్నై తిరిగి చెన్నైలో మధ్యాహ్నం మూడు ఇరవైకు బయలుదేరి విజయవాడ రాత్రి పది గంటలకు అయితే వస్తుంది సో ఈ విధంగా ఒకేసారి ఆదివారం నాడు ఏపీకి రెండు వందే భారత్ రైలు అయితే ప్రారంభిస్తున్నారన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి